హీరో విక్రమ్, హీరోయిన్ కీర్తి సురేష్, సింగం సిరీస్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం సామి అద్భుతమైన కలెక్షన్స్ మధ్య రెండో వారం లెక్ దూసుకుపోవడం, ఇది మాకెంతో సంతోషంగా ఉంది. యాజ్ పర్ ట్రేడ్ మండే ట్యూస్డే జనరల్గా కలెక్షన్స్ తక్కువ ఉంటాయి, కానీ మౌత్ టాక్ తోటి అనూహ్యమైన స్పందన, భారీ కలెక్షన్స్ మధ్య థియేటర్లో సందడి చేస్తున్న సామి, అందుకు ఇటువంటి గొప్ప విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులందరికీ మా పుష్యమి ఫిలిం మేకర్స్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాస్ ఆడియన్స్కి ఇటీవల కాలంలో దాదాపుగా రెండు నెలల వరకు కూడా ఎటువంటి మాస్ సినిమా లేని సందర్భంలో హరి గారు అందించిన ఈ మాస్తో ప్రేక్షకులు థియేటర్లో వాళ్ళు చేస్తున్న ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయి. మేము ఈ కళ్ళారా చూసి చాలా హ్యాపీగా ఉన్నాం. దాదాపుగా గణేష్ నిమజ్జనాల మధ్యలో కొద్దిగా కలెక్షన్స్ మొదటి రెండు రోజులు వీక్ అయినా ఎవరికీ అంచనాలకు అందని విధంగా సోమవారం మంగళవారం అనూహ్యమైన స్పందనతో దాదాపుగా థియేటర్స్ హౌస్ఫుల్స్తో నడవటం మాకే ఈ జనరల్గా ఈ ఫిలిం ట్రేడ్లో అంతుబట్టని విషయంగా ఉంది. అందుకే ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో మేము అదే చెప్పబోతున్నాం. రెండో వారంలోకి దాదాపుగా అన్ని సెంటర్లలో అన్ని థియేటర్స్లో రెండో వారంలోకి దిగ్విజయంగా పోవడం మా యూనిట్ మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు డైరెక్టర్ హరి గారు, మాస్ ఆడియన్స్ని ఎంతో వాళ్ళకి ఊహకు అందని విధంగా థియేటర్లో అందించినందుకు మేము హృదయపూర్వకంగా మా యూనిట్ తరఫున మీకు మా ప్రత్యేక ఈ సందర్భంగా మా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా బాగా దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ఆర్ కానివ్వండి, అలాగే కొత్త మెట్రో ట్రైన్ సాంగ్ తోటి ఆడియన్లు అసలు ఎక్కడికో తీసుకెళ్తుంది ఆ సాంగ్. చాలా హ్యాపీగా ఉన్నారండి దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్తో కూడా. ఆ అమ్మాయి చాలా క్యూట్గా, మహానటిలో కంటే చాలా క్యూట్గా ఆ అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా కెమెరామెన్ జాగ్రత్తలు తీసుకున్నారు, ఆ అమ్మాయి యాక్షన్ కానివ్వండి, విక్రమ్ గారి పక్కన చాలా హత్తుకుపోయే విధంగా అద్భుతంగా కనిపిస్తుంది ఆ అమ్మాయి. స్క్రీన్లో విలన్, జనరల్గా హీరోని అక్కడక్కడ కొన్ని సందర్భంలో స్క్రీన్ లేక ఎప్పుడైతే విలన్ ఎంటర్ అయ్యారో బాబీ సింహ గారు, దాదాపుగా ఆయన ఆ సీన్లో ఉన్నంతసేపు ఆ టెంపో మెయింటైన్ అవటం, విలన్ ఎంత హైప్ క్రియేట్ అయ్యాడో ఆటోమేటిక్గా హీరోయిజం కూడా అదే స్థాయిలో పెరిగి సీన్లో రక్తి కట్టాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎస్పెషలీ కడప డిస్టిక్ జమ్మలమడుగు దగ్గర ఒక టెంపుల్ ఫైట్ ఉంది, ఇది హైలైట్, ఆల్మోస్ట్ హైలైట్ అండి. విక్రమ్ వేట కొడవల మధ్యలో ఆ గుడి లోపల జరిగే ఫైటు మూవీకి హైలైట్గా కనిపిస్తుంది. ఇది గండికోట దగ్గర జమ్మలమడుగు దగ్గర ఇది షూట్ చేశారు.